రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సామాజిక ఆర్థిక విద్యా ఉపాధి రాజకీయ కుల సర్వే ఉభయ జిల్లాల్లో చురుగ్గా సాగుతుంది. మంగళవారం నాటికి ఖమ్మం జిల్లాలో 62.77%, భద్రాద్రి కొత్తగూడెంలో 74.44% కుటుంబాల్లో సర్వే పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు. ఖమ్మం జిల్లాలో 5,66,894, భద్రాద్రి 3,36,407 కుటుంబాలు ఉన్నట్లు గుర్తించారు. ఖమ్మంలో 3,673, భద్రాద్రిలో 2,655 ఎన్యూమరేటర్లు ఈ నెల 9 నుంచి సర్వే చేస్తున్నారు. ఈ నెల 26 నాటికి సర్వే పూర్తి చేయాలని అధికారులు లక్ష్యం నిర్దేశించుకున్నారు. ఉభయ జిల్లాల్లో ఎక్కడ సర్వే నత్తనడకన సాగుతుందో అక్కడికి ప్రత్యేక సిబ్బందిని పంపించి ప్రక్రియను వేగవంతం చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రతి మండలానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించి సర్వే సరళిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. సిబ్బందికి సలహాలు సూచనలు ఇస్తున్నారు. సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా కొంతమంది పూర్తి సమాచారం ఇవ్వటం లేదని గణకులు తెలిపారు. ముఖ్యంగా స్థిర చరాస్తులు సంక్షేమ పథకాల లబ్ధిదారుల వివరాలు చెప్పటం లేదంటున్నారు. సర్వే ఈ నెల 28 వరకు పూర్తి చేస్తాం. ఇతర అధికారులతో పాటు ఉపాధ్యాయులు సైతం సర్వేలో చురుగ్గా పాల్గొనడంతో కుటుంబ వివరాలను వేగంగా నమోదు చేయగలుగుతున్నామని భద్రాద్రి జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్ తెలిపారు. సర్వేను ఈ నెల 28 వరకు పూర్తి చేస్తాం. ఇతర అధికారులతో పాటు ఉపాధ్యాయులు సైతం సర్వేలో చురుగ్గా పాల్గొనడంతో కుటుంబ వివరాలను వేగంగా నమోదు చేయగలుగుతున్నామని భద్రాద్రి జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్ తెలిపారు. మండలంలో సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ మరియు కుల సర్వే స్టార్ట్ అయిందండి. స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా మనం 14/11/2024 స్టార్ట్ చేసాము. ఈరోజు వరకు 68%, అంటే మన 22,434 ఇళ్ళకు గాను 15,308 ఇళ్ళు కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకా సాయంత్రం వరకు మన దగ్గర 150 బ్లాక్స్ ఉన్నాయి. అవి కాకుండా సబ్ బ్లాక్స్ ఒక 34 ఉన్నాయి. 148 ఎన్యూమరేటర్స్ని అపాయింట్ చేయడం జరిగింది. 13 సూపర్వైజర్ను, 1 రిజర్వ్ సూపర్వైజర్ కూడా అలాట్ చేయడం జరిగింది. టోటల్ హౌస్ హోల్డ్స్ వచ్చేసరికి మనకైతే 22,434 ఉన్నాయి. ఎక్కడ కూడా సర్వే నిరంతరం చేయటం అన్ని చోట్ల కూడా మంచిగానే జరుగుతుంది. ప్రజలు కూడా పూర్తిగా సహకరిస్తున్నారు. దీంట్లో ముఖ్యంగా రైతులకి చాలా ఉపయోగం అండి. ఇది కూడా కుల సర్వేతో పాటు వాళ్ళకి భూమి ఉండి పాస్బుక్ ఏదైనా రాకపోతే అట్టి అంశాలన్నీ కూడా దాంట్లో ఎందుకు రాలేదు, అది సాదా క్రైమా, లేకపోతే మీకు వేరే ఏమేమి డిఫెక్ట్ ఉంది, అవన్నీ కూడా విషయాలు కూలంకషంగా ఉన్నాయి. వాటన్నిటికీ సమాధానం ఇస్తే ఏ కారణం చేత భూమి ఉండి పాస్బుక్ పొందలేదో ఆ వివరాలన్నీ కూడా మనం సేకరించడానికి అవకాశం ఉందండి. అదేవిధంగా కులం కానివ్వండి, ఇతర అంశాలు కానివ్వండి, అన్నీ కూడా చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి మేము కూడా విజిట్ చేస్తున్నాము. గ్రామాల్లో విజిట్ చేసినప్పుడు కూడా ప్రజలందరూ కూడా పూర్తిగా సహకరిస్తున్నారు. కాకపోతే ఇప్పుడు పనులు కాబట్టి మధ్యాహ్నం పూట ఎవరు ఉండట్లేదు, ఉదయం పూటే ఉంటున్నారు. కాబట్టి ఎన్యూమేటర్స్ అందరినీ కూడా ఉదయం పూటే వెళ్ళమని చెప్తున్నాము. ఉదయం సాయంత్రం వెళ్తున్నారు. అన్ని గ్రామాల్లో కూడా మనకున్న 40 గ్రామ పంచాయతీలు కూడా మంచి చక్కగా సహకరిస్తున్నారు. నేను 11వ తారీఖు నుంచి సర్వే చేస్తున్నాను. సర్వే కన్నా ముందు 2 ట్రైనింగ్లు ఇచ్చారు మాకు ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి. ఆ ట్రైనింగ్ ప్రకారం మేము సర్వే చేస్తున్నాం. 11వ తారీఖు నుంచి చేస్తున్నాను. ఇది సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ మరియు కుల సర్వే అండి. ఇది అంటే సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే. నేను ప్రతి ఇంటికి వెళ్ళి సర్వే చేస్తున్నాను. ఈ సుబ్లేడు ఈ వార్డులో 11వ వార్డులో ఉన్న ప్రజలందరూ నాకు చాలా సహకరిస్తున్నారండి. ఏ విషయం అడిగినా కూడా మంచిగా చక్కగా చెప్తున్నారు. చాలా కోఆపరేటింగ్గా ఉన్నారు. కాబట్టి నా సర్వే మంచి సక్రమంగా కొనసాగుతున్నది. వీళ్ళని కుటుంబ వాళ్ళ పేర్లు, ఆధార్ నెంబరు, ఆధార్ కార్డు నెంబరు, వాళ్ళ ఫోన్ నెంబరు, వాళ్ళకి పొలం ఉన్నదా లేదా, వాళ్ళ గతంలో ఏమైనా రాజకీయ పదవుల్లో కొనసాగారా, ఇవన్నీ అడగటం జరుగుతుంది. వాళ్ళు ఏం పనిచేస్తున్నారు, వాళ్ళకి సొంత ఇల్లు ఉందా లేదా, వాళ్ళ రేషన్ కార్డు నెంబరు, ఇవన్నీ రాసుకోవటం జరుగుతుంది. వాళ్ళు ఏమైనా గవర్నమెంట్ నుంచి విద్యా ప్రయోజనాలు, ఉద్యోగ ప్రయోజనాలు పొందారా, ఇంకా ఏమైనా ఇల్లు అవన్నీ పొందారా అడగటం జరుగుతుంది. ఈ వివరాలు అడుగుతుంటే వాళ్ళు బాగా కోఆపరేట్ చేస్తున్నారు. ఇంకా వాళ్ళకి లేనివి చెప్తున్నారు.
చాలా మందికి ఇళ్ళు అవి అట్లా లేవు. ఇళ్ళు కూడా బాగా కొంచెం శిథిలావస్థలో ఉన్నాయి. ఉన్న ఇళ్ళు కూడా చాలా ఇబ్బంది పడే కుటుంబాలు చాలా ఉన్నాయండి నా వార్డులో. దయచేసి వాళ్ళ ఈ సర్వే ప్రకారం చూసుకొని వాళ్ళకి ప్రభుత్వం నుంచి సహాయం కావాలని కోరుకుని నాకు చెప్తున్నారు. ఆ విషయం ఏమి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ జరిగేటువంటి సర్వేకి పూర్తి స్థాయిలో కూడా సర్వే అనేది డోర్ టు డోర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను కూడా పూర్తి స్థాయిలో అధికారులు వచ్చినటువంటి అధికారులు అడుగుతూనే ఉంటారు. ఇక్కడ ఎలాంటి సమస్య ఏమేమి ఉన్నాయో కూడా ప్రజలు కూడా సహకరించడం జరుగుతుంది. చాలా చాలా ఇళ్ళు మాత్రం శిథిలావస్థలో ఉన్నాయి. అటు ఇళ్ళకి సంబంధించి కూడా ప్రభుత్వం నుంచి కూడా సాయం కావాలన్నట్టుగా వచ్చిన అధికారిని కోరటం జరిగింది. దీంతోపాటుగా రేషన్ కార్డులు కూడా లేకపోకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకు కూడా రేషన్ కార్డు కూడా కావాలన్న ఉద్దేశంతో వచ్చిన అధికారులని కోరటం జరిగింది. నాకు సంబంధించినటువంటి సమస్యలు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటంటే, గతంలో ఇందిరం ఇండ్లు రావడం జరిగింది 84లో. అలాంటి ఇండ్లు కూడా శిథిలావస్థలో ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఇండ్లు కావాలని కోరుకుంటూ ఉంటున్నాం. రెండోది ఏంటంటే, ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి 5-6 కూడా అదే ఇంట్లో శిథిలావస్థలో ఉన్న ఇంట్లోనే జీవనం కొనసాగిస్తున్నారు. వారికి కూడా ప్రత్యేకంగా రేషన్ కార్డులు అనేది లేవు. రేషన్ కార్డుతో పాటుగా ఉచిత